జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ గ్రామాలను స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆత్మకూరు మండల ఈఓపీఆర్డి శ్రీనివాసులు తెలిపారు. స్వచ్ఛ శంకరావం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు స్వచ్ఛ శంకారావం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వీడియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఈఓపీఆర్డి శ్రీనివాసులు మాట్లాడుతూ జూలై 8న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రారంభించనున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. జూలై 8న మన గౌరవనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి నాందిగా ప్రతి గ్రామం స్వచ్ఛ రక్తంగా పరిశుభ్రముగా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో మన గౌరవనీయుడు పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు ఈరోజు అందరు సర్పంచులతో తన ఉద్దేశాన్ని ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని సర్పంచులతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. రేపు జరగబోయే జూలై 8న జరగబోయే స్వచ్ఛ సంకల్పం విజయవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిపి వారితో మాట్లాడడం జరిగింది. కావున రేపు గ్రామాల్లో దీనిని స్ఫూర్తిగా తీసుకుని సర్పంచులందరూ తమ తమ గ్రామాల్లో స్వచ్ఛరహితంగా 100% పరిశుద్ధ వాతావరణంతో ఆహ్లాదకరంగా గ్రామాలని సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ రేపు జరగబోయే జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా నేను కోరుతున్నాను.